కాంగ్రెస్ పని ఖతన్ రబాయ్ ఇక ఆ పార్టీ కోల్కొనడం కష్టం తెలంగాణలో హస్తం పార్టీ గురించి చాన్నాళ్ళుగా వినిపిస్తున్న మాట ఇది ఈ మధ్య ఆ పరిస్థితి నుండి కాస్త బయటపడి కొన్నాళ్ళుగా జోష్ కనిపిస్తున్న నేతలు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు క్యాడర్ ఉన్న చోట కూడా సరైన లీడర్ లేక డీలా పడిపోతుందట పార్టీ అలాంటి కష్టమే ఇప్పుడు ఈ వృద్ధ పార్టీకి కరీంనగర్ లో వచ్చిందట కరీంనగర్ లో కాంగ్రెస్ కు నేతల కరువు కుదిరితే కారు కాదంటే కమలం తలోదారి చూసుకుంటున్న లీడర్లు నడిపించేవారు లేక దిక్కులు చూస్తున్న క్యాడర్ ఇదప్పా మొత్తంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పరిస్థితి ఒకప్పుడు నిండుగా కలకలలాడిన పార్టీ ఇప్పుడు బూత్ బంగ్లాను తలపిస్తోందన్న టాక్ వినబడుతోంది ఎంతో బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు నేతలు కనిపించినంత బలహీన స్థాయికి చేరిపోయిందట అసలు కరీంనగర్ నుండి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారో తెలియదు అసలు బరిలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉన్న కొద్ది మంది నేతలు టిఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు మరికొందరు కాషాయ కండువా కప్పేసుకున్నారు వరకు కరీంనగర్ లో కాంగ్రెస్ బలంగా ఉండేది టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండేది మిగతా పార్టీలతో పోలిస్తే కేడర్ కూడా భారీగానే ఉండేది నేతల హడావుడి కూడా కనిపించేది కానీ ఇప్పుడు పోటీ చేయండియ్యా అంటే బాబోయ్ ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా తయారయ్యారు నేతలు ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ కు లీడర్లు దొరకని పరిస్థితి అధికార పార్టీ తర్వాత స్థానంలోకి బీజేపీ వచ్చిందంటేనే కరీంనగర్ లో కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు 2018 లోనూ ఓటింగ్ శాతం బాగా తగ్గడమే కాదు బలమైన నేతగా పేరున్న పొన్నం ప్రభాకర్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి కూడా పొన్నంపై పనిచేయలేదు కరీంనగర్ లో ఇప్పుడు హస్తానికి దిక్కుగా ఉంది చాలా తక్కువ మంది నేతలే అందులో కీలకమైన లీడర్ పొన్నం ప్రభాకర్ ఆయన కూడా పార్టీకి పెద్దగా టైం ఇవ్వటం లేదు దీంతో క్రమంగా ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పట్టుకోల్పోతుందనే ఆందోళన కేడర్ లో కనిపిస్తోంది బాబాబు మీరు ముందుండి నడిపించండి మేము వెంట నిలబడతామంటూ కేడర్ నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా వినే నాయకుడు లేడక్కడ అసలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బరిలో కాంగ్రెస్ తరఫున నిలిచేదెవరంటే తక్కువ చెప్పేందుకు ఒక్క లీడరు లేరు దీని ప్రభావం ఈ ఒక్క స్థానంలోనే కాదు జిల్లా మొత్తం మీద పడే ప్రమాదం ఉంది అనేది కాంగ్రెస్ అభిమానుల ఆవేదన సీనియర్ నేతలు కాస్త కరీంనగర్ వైపు దృష్టి పెట్టాలని కోరుతోంది కేడర్ మరి నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకుని కేడర్ కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి